సాయి గారు. సార్ మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజా శంకర్ సినిమా ఉందా సార్? అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు కూడా రావడం జరిగింది, అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే? ఫస్ట్ విండో అది చూడడం అయితే తెలుగు 360.com ఇది ఒక ఆర్టికల్ చూసాను సినిమా షెల్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీకేమో తెలిసే అంటే నాకు షెల్ అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి ముందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా, నాకు తెలియదండి. టైటిల్ చేంజ్ కానీ దానిలో మొత్తం అస్సలు సార్, ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుగు 360 గ్రేటర్ ఆంధ్ర .com ఇంకా Mirchi.com Mirchi9 న్యూస్ అది సంథింగ్ అందరు వాళ్ళు ఇచ్చేదే, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. చెప్పే మీరు చెప్పారు. ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది అది Andhra Box Office.com ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్, నాకైతే తెలియదండి. నాకు ఎవరో లింక్ పంపిస్తారు, వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా, సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది. అంతే. అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్? ఏమో సార్ నాకు తెలియదు, సినిమా ఉందా లేదో తెలియదు, మీరు చెప్పాలి. అది మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు Chitra 2 ఉందని. ఆయన వల్లే సినిమా చేయట్లేదు, నేను కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా భారం తగ్గించారు మీరు. సో అదండి హర్షిత్ గారు. హర్షిత్ రెడ్డి గారు. హాయ్ సార్. ఆయన మీరు రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేశారు కదా, సో ఇది కంటిన్యూ చేస్తారా? ఈ ఐడియా ఎలా వచ్చిందండి, అంటే ఇది షార్ట్ ఫిల్మ్ చేద్దామని? మీరు ఫీచర్ ఫిల్మ్స్ లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ చేద్దామని అన్న ఫస్ట్ స్టార్ట్ చేసిన మ్యూజిక్ తోటి, దెన్ ఇట్ బికేమ్ బిగ్. అంతే, నెక్స్ట్ మ్యూజిక్ అంటే చెయ్యాలి. లాస్ట్ టైం రాజబాబాయ్ అన్నట్టే ఏదైనా అకేషన్ పెట్టుకొని మళ్ళీ ఇలాంటి దానికి ఒక మ్యూజిక్ ఏమైనా చేద్దామని చేయడం. అంతే. నెక్స్ట్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అయినా కంటిన్యూ చేయడం, ఐడియా స్ట్రైక్ అయినా ఏదైనా స్ట్రైకింగ్ ఐడియా వచ్చినా ఐ విల్ సపోర్ట్. సాయి దొరకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ క్వశ్చన్ అండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే మాలాంటి యాక్టర్స్ కూడా ఆన్సర్ చేయాలనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి దొరక తేజ్ గారు. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్ము, దీని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేస్తారా? ఎట్లాంటి ఫిల్మ్స్ ఇందులో చేయాలనుకుంటున్నారు? సార్ ఐ బిలీవ్ ఒకటండి, ఫస్ట్ సెల్ఫ్ సస్టైనేషన్ కోసం ట్రై చేస్తాను. సో సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఇన్ టు డిఫరెంట్ జానర్స్ వేర్ ఐ కెన్ ప్రొడ్యూస్ ఫిల్మ్ ఫర్ యంగ్ న్యూ కమర్స్ అండి. సో ముందైతే నేను ఐ వాంట్ టు సస్టైన్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ముందు నాకంటూ నాకు ఉనికి వస్తే దాని తర్వాత వేరేవరకు లైఫ్ ఇస్తారు, లైఫ్ ఇవ్వడం కొద్దిగా ఆలోచిస్తాం. థ్యాంక్ యూ అండి. హాయ్ పర్లేదు పర్లేదు, అడుగు అడుగు. నువ్వు జర్నలిస్ట్ ఎప్పుడు అయ్యో? మరిపోయావు కావలేదా? ఏం చదువుకున్నావు? నీకోసం వచ్చా అన్న. అది ఏం చదువుకున్నావు అంటున్నా? టెన్త్ పాసా? ఇంటర్ ఫెయిలా? ఓ ట్వెల్త్ ఫెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అన్న. థ్యాంక్ యూ. అండ్ ఉమెన్స్ డే ఈరోజు కాబట్టి, అండ్ మీ అమ్మగారికి ఉమెన్స్ డేకి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కానీ ఏదైనా ఒక మర్చిపోలేని మూమెంట్ ఏమన్నా ఆవిడతో షేర్ చేస్తే? ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ని ఆవిడ ఫస్ట్ నా చౌ పట్టుకుని గిల్లేసారు. ఏరా అవసరమా నీకు, ఎందుకు నా అబ్బాయి పెట్టా అవసరం అని చెప్పారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి, బికాస్ మదర్స్ ఎప్పుడైనా కానీ అలా చేస్తేనే నాకు హ్యాపీనెస్, అలా చేయకపోతే ఎలాగ అంటే ఇంకెప్పుడు మనకి ఆ నొప్పి రాదు, వేరే నొప్పి ఇంకే తెలియదు. సో ఐ బిలీవ్ మదర్స్ లవ్ ఇస్ దట్ ఇన్ దట్ వే. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్.